మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో ఉత్కూర్ అంబేద్కర్ చౌక్ వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తలసేమియా సికెల్ సెలేనిమియా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. జర్నలిస్టులు సమాజంలో కీలకమైన వారని, సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భువనగిరి కుమార్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదని, ప్రతి జర్నలిస్టు బాధ్యతగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలో 52 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అప్పచెప్పినట్లు పేర్కొన్నారు. లక్సెట్టిపేటలో ప్రెస్ క్లబ్ భవనంలో నిర్మాణానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నలుమాసు కాంతయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భువనగిరి కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య, సర్పంచ్ చుంచు రవి తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా ప్రెస్ క్లబ్ అనేది గుర్తుగా ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా యువత చాలామంది మా గ్రూప్లో చేరారు. వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ గతంలో ఎంతో మనకి లక్ష్యపేట మండలంలో పనిచేసిన మహనీయులు ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన పాపాన పోలేదని నేను అంటున్నాను. ఇప్పటికైనా ఒక గ్రూపు మంచి ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఒకరికంటే ఒకరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చు. తాముందామంటూ తమ ప్రెస్ క్లబ్కు చేయటమిస్తూ మంచి పనులు చేస్తున్నారు. అదేవిధంగా మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుమార్ గారు ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుండి తాను రెడీ అన్నాక చెప్పాలి. రెడీ ఈరోజు లక్ష్మీపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏదైతే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో అది నిజంగా అభినందనీయం. ఇలాంటి రక్తదాన శిబిరం రోడ్డు మీద ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకనంటే వీరికి సరైన భవనం లేదు. కావున ఇన్ని సంవత్సరాల చరిత్రలో మన రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న ప్రెస్ క్లబ్కు సరి అయినటువంటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. వీరిని ఇలా రోడ్డుపైన నిలబెట్టడం కాకుండా మన వంతు సహకారంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ముఖ్యంగా ఉన్నటువంటి పార్టీలు, ఆ పార్టీలకు ఈ పార్టీలకు ఈ పార్టీలకు ఆ పార్టీలకు ఎన్నో పార్టీలు మారడం జరిగింది. ఇలా రోడ్డు మీద ఏర్పడడం కాకుండా వీళ్ళకు ఒక పటిష్టమైనటువంటి భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి సమాజ సేవలు చేయడానికి కూడా మనందరికీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పరిశ్రమైన భవనం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కార్యక్రమం వచ్చిందానికి మంచి పని చేస్తున్నారు. దీనికి మనం అందరం సహకారం ఎల్లవేళలో ఎప్పుడు సహకారం ఉంటామని ఉంటాము. నేను ఒక సర్పంచ్గా నేను ఎప్పుడు ఇళ్ళకు సహకారం అందిస్తూ మంచిగానే ఉంటాను. మన ఈ ప్రెస్ వాళ్ళకి ఈ రోడ్డు మీద ఈ కార్యక్రమాలు మంచి మంచి పెద్ద ఈ రోడ్డు ఉండకుండా మన ఎమ్మెల్యే గారు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, మున్సిపాలిటీ ఉన్న నాయకులు కానీ, మన ఊళ్ళలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ గవర్నమెంట్ స్థలం ఒకటి కేటాయించి వీళ్ళకు ఒకటి భవనం కలిగించాలని నేను ఒక కోరుకుంటున్నాను. ఒక తిమ్మపూర్ సర్పంచ్గా అందరిని వేడుకుంటున్నాను. వీళ్ళకి మన బెస్ వాళ్లకు భవనం నిర్మించాలని నా ప్రార్థన. నా తెలంగాణ ఫార్మసీ అని నేను పురస్కరించుకొని లక్ష్మీపేట పట్టణ మీడియా ముఖ్యులు మిత్రులు రక్తదాన కార్యక్రమం చేస్తున్నారని ఒక మిత్రుల ద్వారా తెలుస్తుంది. నేను కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. నా వంతుగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మిత్రులందరికీ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.